అనాల్సినవన్నీ అనేసి కులాల చాటును దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష, చట్టపరంగా శిక్షలు పడతాం. ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని, చాలా బాధ్యతగా మాట్లాడతాను. ఒక మాట తోలను, నాకు బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడ. గుంటూరు బాపట్లో పుట్టినవాడిని, నాకు బూతులు రావాలంటే మీకే నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా? మీకు ఇంకా తెలుగులో తిడతారు, నాకు నాలుగు భాషలో తిట్టగలను మిమ్మల్ని. ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టుపోవని కలిగారంటే అలాగే తిడతాను, నేర్చుకుందాడు మరి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అన్న అల్వాలు ఇటుపోవాలి అంటే అన్న ఉల్వలకి దున్నుతున్నానే అంటున్నాను. కాదన్నా, నేను అడుగుతుంది అల్వాలకి ఎటుపోవాలి అంటే నేను ఉల్వలకి దున్నుతున్నానే, ఉలవలకి దున్నుతున్నానే అంటాడు. అది ఇట్లా చాలాసేపు అడిగింది, అరే నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవడు కావాలని చేస్తున్నాను. అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను, బాబు మీ సొంత చిన్నాయన వివాకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు, ఎవరమ్మా చంపింది, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళు ఎందుకు చేసుకున్నాడు, అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటే. అలాగే బాబు మీకు ఎందుకు కోడి కత్తిలో ఎవరమ్మా చేసింది ఆ రోజున, ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా, కేంద్ర కంట్రోల్లో ఉండి నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తే అంత గోల చేశారే, ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున గవర్నర్, అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా, ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం. అలా కుదరదు. ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద? రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి? నా వ్యక్తిగత జీవితం ఏముందిరా నాయన, బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా, రంగుల కాలంలో మీ జీవితం. ఇంకోటి చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడను. ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు, నేను మాట్లాడలేక, మాటలు లేక, సంస్కారం తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.